నవంబర్ 2023లో ఎన్నికలు ఓడిపోయినటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతి ఎన్నికలలో కేవలం డబ్బు ద్వారా మాత్రమే ఎన్నిక గెలవాలనుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా అట్లాంటి చిల్లర ప్రయత్నం చేసి జనాలకి 500 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేటువంటి దుష్ట ప్రక్రియకి టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆఖరి ప్రయత్నంగా ఖమ్మం, వరంగల్, నల్గొండకి రేపు జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బయట నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేను, మాజీ ఎంపీని, మాజీ ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా పెట్టి ఓట్లు కొనడానికని టీఆర్ఎస్ పార్టీ నిన్న తన బ్యాంక్ అకౌంటు, టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ ఇది, బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్లో టీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఒక ఖాతా ఉంది. ఆ ఖాతా నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని ఎవరైతే గత శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి రేపు ఓట్లు జరుగుతుంటే నిన్న 30 కోట్ల రూపాయల్ని బంజారా హిల్స్లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2661001002075 అనే అకౌంట్ నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని టీఆర్ఎస్ పార్టీ 30 మంది ఖమ్మం, నల్గొండ, వరంగల్లో పనిచేస్తున్నటువంటి 30 మంది టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది. నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజ్ గారికి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తున్నా, ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నిన్న 30 కోట్లు తన అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది? బదిలీ ఎవరెవరికి అయిందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న 1 కోటి రూపాయలు బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ అందజేయడం జరిగింది. దీని మీద వారు యాక్షన్ తీసుకోకపోతే టీఆర్ఎస్ పార్టీ కెనరా బ్యాంక్లో, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఈ అకౌంట్ని సీజ్ చేసి వారి మీద డిసిప్లినరీ యాక్షన్తో పాటు డబ్బులు పంచి ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేసినందుకు టీఆర్ఎస్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఇంత స్పష్టంగా ఎన్నికల కమిషనర్కు పంపించిన కంప్లైంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ బంజారా హిల్స్ అకౌంట్ నెంబర్ 2661001002075 అనే ఖాతా నుంచి నిన్న మే ఇరవై ఐదో తారీఖు రోజు 30 కోట్ల రూపాయల్ని తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఖాతాల్లోకి బదిలీ చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు ఈ 30 కోట్లు బదిలీ చేసిండ్రు? నేను చెప్పిన మాట అబద్ధమా, నిజమా అనేది రేపు పొద్దున 9:30కి బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్కి వచ్చి విచారణ జరిపి ఆ 30 కోట్లు బదిలీ చేసి టీఆర్ఎస్ పార్టీ రేపు జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనేటందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఆపాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా ఎన్నిక ముగిసిన తర్వాత కూడా ఎన్నికల సంఘం అధికారుల మీద ఢిల్లీకి వెళ్ళి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.